हेलो अंडी, वेलकम बैक टू माय चैनल मैथिली टिप्स एंड आइडियाज़। सो हाय अंडी, अंदर एला एम चेस्तना? फर्स्ट ना कमेंट सेक्शन लो शेयर चेसुकोवडम असल मर्चिपोकंडी। सो एंटब्बा एप्पुडू ब्यूटी टिप्स अवि इवि चूपिंचे दांट्लो सो ई रोजु वंटलु वस्तायनि मीरेम कंगारु पडकंडी। सो एंटि अंटे इदि चाला मोस्ट रिक्वेस्टेड वीडियो अन्नमाट। सो चाला मंदि नेनु एप्पुडू बिर्यानी इंस्टाग्राम लो पोस्ट चेसिना कूडा सो चाला मंदि अयिते रेसिपी अडिगारंडी। सो थैंक्स अंडी चाला मंदि कोंतमंदि अडिगिनंदुकु। सो ई रोजु नेनु सिंपल टिप्स तोटी इंट्लोने सो हैदराबाद स्टाइल दम बिर्यानी एला चेसुकोवालो चूपिस्तानु। सो दीनिकि एक्कुव कष्टपडाल्सिन अवसरं कूडा लेदंडी, एंत राणि वाळ्ळु कूडा ईजीगा चेसेयोच्चु। सो मरी ओके अंडी, वीडियोनी स्टार्ट चेसेद्दाम। सो वीडियो स्टार्ट చేయబే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఈ దమ్ బిర్యానీకి నేను చెప్పే టిప్స్ ట్రిక్స్ మీరు ఈజీగా చేయాలి అనుకుంటే తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? सो फस्ट आफ् आल नैन गिन्ने दी। सो इंकोटे बिर्यानी की सारी बिर्यानी की लाट वाट की इलांट गिन्नलते बेटर। सो अंदर की तसे उ सो इन ने आईको। सो मेर प्लीजी स्कि लास्ट वरकू चूँगी, ओके ना? मध्य मध्य असल स्कि। सो इन नैन फस्ट आई। सो बिर्यानी अने मन की मंजी रावाली, बिर्यानी आई उड़ू सो पर्फेक्ट रावाली असल मिस्से। ओके, सो फस्ट नेनु दींट्लो मसाला असल यूज लेदी, चाला लाइट यूज अब बिर्यानी बागुंटुंदी, मरी हेवीगा उंटे तिनलेम कदा, ओके ना? सो नेनु इंदुलो लवंगा तर्वाता चक्का लवंगा नेक्स्ट ब्लैक कलर पोडवगा उंटाई चूसारा, मीकु मसाला दिनुसुल्लो ईजीगा गुर्तुपट्टेस्तारु। सो अभी जस्ट एक्कुव असल यूज चेयट्लेदंडी, कोद्दी कोद्दिगाने वेस्तानु एंदुकंटे मल्ली राइस लो वेस्तानु काबट्टी। सो इप्पुडु आनियन्स वच्चेसी मन సన్నగా కట్ చేసుకోవాలండి, వీలైనంత సన్నగా ఆనియన్స్ ని మనం సెపరేట్ చేయండి కట్ చేసిన తర్వాత। సో అప్పుడు మీకు బాగా మనకి మంచి గోల్డెన్ కలర్ లో వస్తాయి అన్నమాట ఆనియన్స్ అనేవి, ఎందుకంటే బిర్యానీలో ఆనియన్స్ ఫ్రై అవడం అనేది మెయిన్ పార్ట్ అన్నమాట, ఓకేనా? సో ఆనియన్స్ వేగడానికి మాత్రమే నేను ఇంత ఆయిల్ యూస్ చేశానండి। సో లేకపోతే ఈ ఆయిల్ అంతా నేను ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత మొత్తం తీసేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఈ ఆనియన్స్ అన్ని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి। सो ఆనియన్స్ చాలా మంది ఏంటంటే బిర్యానీ పైన డెకరేషన్ చేద్దాము, అది తర్వాత మళ్ళీ మ్యాగ్నెట్ చేసే దాంట్లో డెకరేషన్ చేయాలి, సో అందులో ఇందులో ఏమనేట్లా అసలు పనిలేదండి, ఇలా చేసి చూడండి బిర్యానీ అనేది ఎంత మంచిగా వస్తుందో మీరే నాకు కామెంట్ చేస్తారు, ఓకేనా? సో మనం ఇలా ఫస్ట్ డైరెక్ట్ గానే వేసేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి, ఓకే? सो ఆనియన్స్ అన్ని బాగా మంచిగా రావాలండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి। ఇలా విడివిడిగా ఆనియన్స్ ని మనం కట్ చేసిన తర్వాత విడివిడిగా చేసుకొని వేసుకున్నాం అంటే తొందరగా వేగిపోతాయి మనకి, ఓకేనా? సో ఈ ఆనియన్స్ అంతా ఫ్రై చేసే దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి। ఇది యాజ్ యూజువల్ మనం దమ్ పెట్టాలి అంటే ఏమన్నా సైడ్ లో మనం పిండి పెట్టాలి, అవి ఇవి అసలు హెవీగా అవసరం లేదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా వస్తుంది, ఓకేనా? సో ఈ బిర్యానీ ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి ఈజీగా 5-6 మెంబర్స్ ఈజీగా తినేయొచ్చండి, అంటే నేను మార్నింగ్ కి నైట్ కి ఆఫ్టర్నూన్ కి నైట్ కి నేను అన్నట్టుగా లెక్కేసి నేను చేస్తానన్నమాట। సో నేను ఇందులో యాజ్ యూజువల్ కొలత అది ఇది ఏమీ లేదండి, నాకు తోచింది చేసేయడమే। सो अंटे मन की केजी चिकेन की केजी राइस अंडी अंते अन्नमाट, अला मीरु मेजर चेसुकोनी चेसेसुकोंडी, ओकेना? एंदुकंटे राइस एक्कुव उंटे कोंचेम बागुंटुंदंडी ना फीलिंग अदी। सो చూసారు కదండి, ఇలా మనకి ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది, ఆనియన్స్ మరి ఎక్కువ మాడిపోతే కూడా టేస్ట్ ఉండదు, ఓకే? సో ఇప్పుడు నేను ఈ ఆయిల్ అంతా తీసేస్తానండి, ఈ ఆయిల్ తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం, ఓకే? సో చూసారా నేను ఇంత ఆయిల్ వేసామంటే అంతే, ఇంకా ఆ మొత్తం ఆయిల్ ఎక్కువైపోతుంది। సో నేను ఇప్పుడు ఆ కావాల్సిన ఆయిల్ పక్కకు పెట్టేసుకోండి, మళ్ళీ కావాలన్న యాడ్ చేయొచ్చు, మీకు చెప్తాను అది, ఓకే? సో ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ యాడ్ చేస్తున్నాను। సో ఇది వచ్చేసి ఇందులో నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, ఎప్పుడైనా బిర్యానీలో ఫ్రెష్ గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి। సో నెక్స్ట్ వచ్చేసి పుదీనా కూడా యాడ్ చేసి, సో ఇవన్నీ కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది, అంతే, కొంచెం చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఆయిల్ తీసేసాం కాబట్టి మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది।
सो చూస్తున్నారు కదండి ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకా చికెన్ యాడ్ చేసేస్తున్నాను సో చికెన్ వచ్చేసి నేను ఏమీ చేయలేదండి అసలు ఏమీ నానబెట్టలేదు ముందు ఏమీ చేయలేదు జస్ట్ ఊరికే ఉప్పు పసుపు వేసి నేను కొంచెం సేప్ పక్కన పెట్టుకున్నాను అంతే జస్ట్ ఉప్పు పసుపు మాత్రమే పచ్చి చికెన్ లో వేసేసి మనం దాన్ని మాత్రమే నానబెట్టుకోవాలి అంతే ఇంకా ఏమీ వేసి ముందే నేను ఏమీ చేయలేదు సో ఇప్పుడు ఈ నానబెట్టిన మనం చికెన్ ని డైరెక్ట్ గా ఇందులోకి వేసేసి మనం కొంచెం దీన్ని అలా కొద్దిగా ఫ్రై చేసి ఒక 1 నిమిషం 1 హాఫ్ మినిట్ ఇప్పుడు మొత్తం అన్ని మనం యాడ్ చేసుకుందాం ఓకేనా సో యాక్చువల్లీ ఏంటి అంటే అండి ముందే బిర్యానీ కంటే ఖచ్చితంగా ముందే ఒక 1 అవర్ అంటారు 1 1/2 అవర్ కాదు కదా 2 అవర్స్ 3 అవర్స్ నుంచి కూడా నాన్ పెట్టాలి అన్ని మిక్స్ చేసి అంటారు కదా సో ఇప్పుడు నేను మరి చెప్పాను కదా ఇందులో టిప్స్ ట్రిక్స్ అన్ని ఉంటాయండి ఈజీ ప్రాసెస్ లో చేస్తానని చెప్పేసి సో కాబట్టి నేను ఇలా యాడ్ చేస్తాను అన్నమాట ఓకేనా సో ఇలా కూడా ఒకసారి చేసి చూడండి ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేస్తానండి ఇందులో సో ఇప్పుడు మనం ఆల్్రెడీ ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అది మాత్రమే ఓకేనా సో కారం యాడ్ చేస్తున్నాను సో కారం వచ్చేసి ఎప్పుడు కూడా అండి బిర్యానీలో చాలా తక్కువ ఉంటేనే తినగలుగుతాము గుర్తుపెట్టుకోండి బిర్యానీ అనగానే హెవీ హెవీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎంత మైల్డ్ గా ఉంటే అంత బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా యాడ్ చేస్తున్నానండి ఇంకా అన్ని యాస్ యూజువల్ మీకు తెలిసిందే కదా సో చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా ఇప్పుడు మీరు బిర్యానీకి ముందు మీరు నాన్ పెట్టుకోవడానికి ఏమేమైతే మిక్స్ చేస్తామో అన్ని మనం ఇందులోనే వేసి మిక్స్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మొత్తం అన్ని మసాలా అంతా వేసాం కాబట్టి ఇది కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలండి ఇందులో సో మనం ఎలాగో నానబెట్టేటప్పుడు పెరుగు కూడా వేస్తాం కదా అది ఇప్పుడు యాడ్ చేస్తానన్నమాట సో బిర్యానీ వచ్చేసి మంచి పీస్ అది జ్యూసీగా రావాలి అన్న సో బిర్యానీ కూడా మంచిగా టెండర్ గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది పీస్ కూడా సో కాబట్టి మనం పెరుగు ఖచ్చితంగా యాడ్ చేయాలండి ఓకేనా సో ఈ పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం వాటర్ పోసుకొని అలా దీని ఎందుకంటే మనము ఇది అస్సలు జస్ట్ మనం పచ్చిదే వేసాం కాబట్టి సో దీన్ని మనం కాసేపు అంటే ఇది చికెన్ మామూలుగానే దమ్లో మళ్ళీ మనకి ఉడికిపోతుంది కాబట్టి జస్ట్ మనం కొంచెం సేపండి ఒక జస్ట్ ఒక 5 నిమిషస్ మీరు ఉడికబెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషస్ ఉడికించుకుందాం ఓకే సో ఇప్పుడు నేనైతే దీనికి మూత పెట్టేసానండి సో మూత పెట్టేసి వాటర్ అనేసరికి మళ్ళీ ఎక్కువ వాటర్ పోసేయద్దు ప్లీజ్ ఓకేనా సో జస్ట్ ఊరికే అలా వేసామంటే వేసాము జస్ట్ ఎందుకంటే అడుగంటకుండా ఓకేనా సో ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టేసి మనము అది బాయిల్ అయ్యే వరకు ఇప్పుడు రైస్ కండి సో రైస్ వచ్చేసి నేను వచ్చేసి ఇలాగే తీసుకుంటానండి డైరెక్ట్గా రైస్ విత్ వాటర్ తీసేసుకుంటాను మళ్ళీ వాటర్ ఒకసారి మరిగించి మళ్ళీ రైస్ వేసి అదేం అవసరం లేదు ప్రాసెస్ సో ఇలా చేసి చూడండి ఒకసారి ఓకేనా సో కొంచెం వాటర్ అనేది రైస్ కంటే మనకి ఎక్కువగా ఉండాలి అప్పుడు రైస్ మంచిగా బాయిల్ అవుతుంది అన్నమాట మనకి ఓకేనా కొంచెం పెద్ద డేక్ష తీసుకోండి సో ఇందులో వచ్చేసి యాజ్ యూజువల్ నేను కొంచెం చెక్క లవంగ కొద్దిగా ఆయిల్ వేసానండి ఇందాక బిర్యానీకి ఆయిల్ తీసాను కదా సో ఆయిల్ వేసుకున్నాను తర్వాత బిర్యానీ ఆకు సో ఎందుకు ఆయిల్ వేయాలి అంటే మనకి బిర్యానీ రైస్ అనేది విరిగిపోకుండా మంచిగా పొడి పొడిగా వస్తుందండి సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఎక్కువ మనకి రైస్లో సాల్ట్ ఎలా ఉండాలి అంటే సో మీరు సాల్ట్ అంతా వేసి ఒకసారి కలిపేస్తారు కదా ఆ వాటర్ మీరు టేస్ట్ చూసారు అంటే సో మంచిగా ఆ ఉప్పు అనేది మనకు తెలుస్తూ ఉండాలి ఓకేనా అలా మీరు యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను సో ఇప్పుడు ఆఫ్టర్ దట్ వచ్చేసి పుదీనా యాడ్ చేసుకోవాలండి సో ఇవన్నీ రైస్లో ఖచ్చితంగా యాడ్ చేయండి రైస్లో మరీ ఇంకా అంతకంటే హెవీగా ఏం మసాలాలు అవి యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు చెప్పాను కదా బిర్యానీ ఎంత మైల్డ్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఉప్పు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అటు చికెన్లో కరెక్ట్గా సరిపోవాలి ఇటు రైస్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి టేస్ట్ అనేది కూడా తింటున్నప్పుడు బిర్యానీ చప్పగా ఉంటే అస్సలు బాగోదండి సో కాబట్టి ఈ వాటర్ నోట్లో వేసుకుంటే మీకు మంచిగా సాల్ట్ వాటర్ లాగా తెలియాలన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర సో ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి ఓకేనా సో తర్వాత ఒక హాఫ్ లెమన్ అండి హాఫ్ మాత్రమే లెమన్ పిండుకోవాలి ఓకేనా సో ఇలా పిండడం వల్ల రైస్ అనేది మనకి మంచిగా పొడి పొడిగా వస్తుంది సో ఇప్పుడు చూసారు కదా నేను వాటర్ ఎక్కువ పోయలేదండి జస్ట్ ఊరికే అలా కొద్దిగా అన్నమాట అది కొంచెం ఎందుకంటే ఎలాగో మనం దమ్ పెట్టేశాక అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో ఎందుకు అంటే
సారీ నానబెట్టేసి అలాగే కనుక చికెన్ వేసి రైస్ వేసేస్తారో నాకు ఆ ప్రాసెస్ అస్సలు నచ్చదండి. ఒక్కసారి ఇలా మనం కుక్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఇలా చేయటం వల్ల బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్, ఎంత టేస్టీగా ఉంటుందో సరే మీరు నాకు ఒకసారి చేసి మీరే నాకు చెప్తారు, ఓకేనా? సో ఓకే అండి, ఇప్పుడు ఒక్కసారి చూసేసుకొని అంతా రైస్ ఇంకా దీంట్లోకి వేసేసుకోవాలి. సో ఇంకా రైస్ వచ్చేసి నేను యాడ్ చేస్తున్నానండి. తెలుసు కదా అందరికీ రైస్ వచ్చేసి ఒక 80% కుక్ అయి ఉండాలి మనకి. ఇప్పుడు దీన్ని వచ్చేసి రైస్లో అస్సలు వాటర్ ఉండకూడదండి. పూర్తిగా పక్కకి మీరు ఒక చిల్లులది ఉంటుంది కదా గిన్నె, అలాంటి దాంట్లో రైస్ పూర్తిగా వంపేయండి. ఇది మెయిన్ ట్రిక్ అన్నమాట. సో పూర్తిగా వంపేసిన తర్వాత ఇదంతా రైస్ అస్సలు గంజి అనేది లేకుండా మీరు మొత్తం రైస్ ఇలా ఇందులో వేసేసుకోండి. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీరు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇప్పుడే స్టవ్ అంటించొద్దు. సో దీని మీద వచ్చేసి మనం పుదీనా యాడ్ చేసుకోవాలి. సో తర్వాత కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలి, ఓకేనా? సో కొత్తిమీర యాడ్ చేశాను, పుదీనా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మీరు ఒక 2-3 స్పూన్స్ నేను నెయ్యి వేస్తానండి. సో అంటే పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్తో. సో ఇందాక ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ మనకి కింద అస్సలు లేదు, చూసారా? చికెన్లో ఆయిల్ లేనిది చూసుకుని మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా? నేను ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కలర్స్ యాడ్ చేస్తానండి. నేను వచ్చేసి యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్, ఈ 2 కలర్స్ యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు కలర్ యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే కుంకుమ పువ్వు ఉంటే మీ దగ్గర అది కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇలా చుట్టూతా నేను చూపిస్తున్నాను కదండి, ఈ అన్నంలో నేను పక్కకు తీసి పెట్టుకున్న గంజి అనమాట ఇది. సో ఇది ఇలా అడుగు అంటే ఏమైనా రౌండ్గా నేను పోస్తున్నాను, చూసారా? ఇలా పోసుకోవాలి. ఇలా పోయడం వల్ల ఏంటి అంటే మీకు రైస్ కింద చికెన్ అంతా పర్ఫెక్ట్గా ఉడకటానికి మనకి ఇప్పుడు దమ్ పెడతాం కాబట్టి ఈ వాటర్ అంతా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట, ఓకేనా? అది కూడా చూసి పోసుకోండి, ఓకేనా? ఎక్కువ యాడ్ చేయొద్దు. సో ఆ గంజి మీరు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేదాకా మీరు పక్కనే పెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు నేను నాకు తగినట్టుగా నేను యాడ్ చేశానండి. సో ఇప్పుడు మూత పెట్టేసేసి ఇప్పుడు మనం దమ్ పెట్టాలి కాబట్టి దీనికి ఏమీ అవసరం లేదండి. సో ఇలా ఏదైనా మీకు బరువైన వస్తూ ఉంటుంది కదా, బట్ మూత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఎందుకంటే మూత మనం కరెక్ట్ సైజుకి పెట్టుకోవాలండి, అప్పుడు మనకి ఈ ఆవిరంతా బయటికి రాకుండా ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు ఒక చూసారా, నేను ఒక 15 మినిట్స్ కొంచెం మీరు హై ఫ్లేమ్ కాకుండా సిమ్లో కాకుండా మధ్య ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని ఒక 15 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిన తర్వాత ఇలా ఒక్కసారి తీసి మీకు రైస్ అనేది కింద ఒక్కసారి చూసుకోండి, వాటర్ ఉందా? ఏం పర్లేదండి, తీయచ్చు. సో వాటర్ ఉందా, సైడ్లో మీకు ఆయిల్ తక్కువ ఉందా, ఏంటి అనేది మీరు ఈ స్టేజ్లోనే తీసుకోవాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 15 మినిట్స్ అలా హై కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మధ్య ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ కనుక మీరు కుక్ అయిన తర్వాత ఒక్కసారి తీసి ఇలా చూసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీకు ఒకవేళ ఏమైనా రైస్ ఇంకా వాటర్ పడుతుందా లేదా ఆయిల్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి, ఓకేనా? ఇంకా మీరు యాడ్ చేసేసిన తర్వాత ఇలాగే పెట్టేసి ఒక 10 మినిట్స్ మీరు కుక్ చేసిన తర్వాత సో స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఒక 15 మినిట్స్ అలాగే వదిలేసేయండి మూత తీయకుండా. సో ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మీ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో ఇలా ఇది ఎవరు రాని వాళ్ళు బిర్యానీ హడావిడి పడద్దు, ప్లీజ్ కంగారు పడకుండా ఇలా నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ స్టైల్లోనే వచ్చేస్తుందండి. సో టేస్ట్ కూడా అంతకన్నా ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? కామెంట్ చేయండి నాకు ట్రై చేసి. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? సో లాస్ట్ ప్రాసెస్ నేను చూపించాను కదండి, అది మెయిన్ అనమాట. సో మీరు ఎవరైనా సరిగ్గా రైస్ ఉడకలేదు అలా కంగారు పడకుండా నేను ఆ ప్రాసెస్లో చేయడం స్టార్ట్ చేశానండి. సో నాకు ఇప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకే? సో ఓకేనండి, అది వీడియో. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో దట్స్ ద వీడియో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ వాచింగ్.